జూనియర్ ఆర్టిస్ట్ ఐదవ భాగం హాయ్ వాట్ ఏ సర్ప్రైజ్ ఎంతసేపు అయింది వచ్చి విజయ్ని చూసి ఆశ్చర్యంగా అంది తులసి నేను నీకోసం రాలేదు గంభీరంగా అన్నాడు విజయ్ ఓహో అలాగా మరెవరి కోసం వచ్చారో దీర్ఘం తీస్తూ అంది తులసి కోసం లక్ష్మీ చేతి వంట కోసం సీరియస్గా అన్నాడు కోసమా ఏంటి ఏమైనా సంబంధం చూసారా ఆశగా అంది అబ్బా ఆశ దోశ అంత తేలిగ్గా చెప్తే నా పేరు విజయ్ ఎందుకు అవుతుంది వెయ్యి కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి ఎండీని ఎందుకు అవుతాను సీరియస్గా అన్నాడు అబ్బా మరీ చిన్నపిల్లవాడి మనస్తత్వం అంది తులసి మాటలకి సరళ లక్ష్మి ఇద్దరూ నవ్వేశారు సరే లక్ష్మి చేతి వంట తినాలన్నారు కదా ఏం వండి పెట్టాలో చెప్పు నవ్వుతూ అంది తులసి లక్ష్మి ఏది వండినా బాగానే ఉంటుంది నాకు ఇష్టం నే వేసే ఉప్పు కారాలు సరిగ్గా ఉన్నాయా బాబు సంబరపడిపోతూ అడిగింది లక్ష్మి మా ఇంట్లో మమ్మీ కారం ఎక్కువ వెయ్యదు ఆమె నార్త్ ఇండియన్ డాడీ ఏమో పక్కా పల్నాడు నాకు ఆయన బుద్ధులే వచ్చాయి అందుకే నోరు మరీ చెప్పపడిపోయింది ముందు పచ్చిమిరకాయల పచ్చడితోనే సగం ప్లేటు లాగిన్ చేయాలనే కసితో వచ్చాను అది చేయి లక్ష్మి అయ్యో అదెంత భాగ్యం బాబు అన్ని క్షణంలో వండి పెడతాను మీరు హాయిగా పైకి కబురు చెప్పుకోండి అంది నవ్వుతూ లక్ష్మి ముందు వేడి వేడి టీ పంపు లక్ష్మి సరళక్క విజయ్ రండి వెళ్దాం అంది తులసి నేను తర్వాత వస్తాలే తులసి వంట ఏర్పాట్లన్నీ చేసొస్తాను మీరు వెళ్ళండి నవ్వుతూ అంది సరళ అయ్యో నువ్వెందుకు సరళక్క చేయటం లక్ష్మి చేస్తుందిలే రా ముందు సీరియస్గా అంది తులసి నువ్వు విజయ్ గారిని తీసుకుని వెళ్ళవే నేను వస్తానుగా నవ్వుతూ అంది సరళ సరే సరే విజయ్ కమాన్ అని మెట్లెక్కి పైకి వెళ్ళింది తులసి ఆమె వెనకే విజయ్ వెళ్ళాడు దీనికి బొత్తిగా బుద్ధి లేదు లక్ష్మి ఏదో సరదాగా మాట్లాడుకోవచ్చని అతనొస్తే నన్ను రమ్ముంటుందేంటి నవ్వుతూ అంది సరళ ఆమె మాటలకు లక్ష్మి నిశ్శబ్దంగా నవ్వింది నెలకు ఏడు వేలు జీతం కాకపోతే నలభై ఏళ్ళు భార్య ఐదేళ్ల క్రితం చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఒక్కడే కొడుకు ఇంటర్ చదువుతున్నాడు అన్ని విధాలా మీ సరళక్కకు సరిజోడు సరళకు కూడా వయసు తక్కువేం కాదు కదా నవ్వుతూ అన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వయస్సు నలభయ్యా అంది అలా కనిపించడలే నా సర్వే ప్రకారం అతను జెంటిల్ మ్యాన్ నేనెంత చెబితే అంతా నవ్వుతూ అన్నాడు ఎండీ చెబితే వినక చేస్తాడా వినకపోతే ఉద్యోగం పోతుందాయే నవ్వుతూ అంది తులసి అలా అని కాదు హీజ్ ఏ నైస్ మ్యాన్ అన్నాడు ఓకే సరళక్కకు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం అంది తులసి నచ్చుతాడు నచ్చకపోవటానికి ఏ కారణం లేదు అన్నాడు విజయ్ ఇంతలో సరళ వచ్చి రండి భోజనం రెడీ నవ్వుతూ అంది అరే అయిపోయిందా నవ్వుతూ అన్నాడు అప్పుడేనా తమరొచ్చి రెండు గంటలైంది అంది తులసి అవునా నీతో మాట్లాడుతుంటే టైం తెలియటం లేదు మరి నవ్వుతూ అన్నాడు విజయ్ ఆ రేపు పెళ్ళయ్యాక మాత్రం అసలు నాతో మాట్లాడటానికే టైం కుదరటం లేదు అంటారు ఈ మగాళ్ళ బుద్ధులన్నీ ఒక్కటే నవ్వుతూ అంది తులసి సరళక్కా నువ్వు నాకు చేసిన మేలుని నీకేం చేసినా తక్కువే నా చేతనేంతలో నీకు మంచి చేసి నీ జీవితానికో అర్థం కల్పించాలనే ఉద్దేశంతో నీకు మంచి పెళ్లి సంబంధం చూశాను నా పెళ్ళికంటే ముందు నీది జరగాలి విజయ్ వెళ్ళిన తర్వాత రాత్రి తులసి ఆమెతో అంది నువ్వు నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నావు తులసి అదృష్టాన్ని యోగాన్ని ఎవరూ అడ్డుకోలేరు నీ నుదుటి మీద అంతటి మహర్దశను బ్రహ్మ రాసిపెట్టి ఉంచినప్పుడు అది జరిగి తీరుతుంది దాంట్లో నా మా నా పాత్ర ఏముంది చెప్పు నిర్లిప్తంగా నవ్వుతూ అంది సరళ అదే నేను చెప్పేది నీ పాత్ర ద్వారానే దేవుడు నన్ను ఆత్మహత్య చేసుకోనియకుండా ఆపాడు దానికి కృతజ్ఞతగానే నేను ఈ చిరుకానక నీకు ఇస్తున్నాను అంటూ విజయ్ తనకిచ్చిన పదిహేను లక్షల చెక్ని ఆమెకిచ్చింది ఏంటిది తన పేరు మీద పదిహేను లక్షల చెక్కును చూసి ఆశ్చర్యపోతూ అడిగింది సరళ ఎందుకు సరళ అంతగా ఆశ్చర్యపోతావు రేపు నాకు పెళ్ళైన తర్వాత నేను నిన్ను పట్టించుకోకపోవచ్చు నా మనసు మారిపోవచ్చు లేదా విజయ్ మనసే మారిపోవచ్చు అందుకే ముందుగానే నాకు చేతనైన సాయం అందిస్తున్నాను ఇది నీ జీవితానికి భద్రత కలిగిస్తుంది తీసుకో సరళక్కా అంటూ ఆమెకిచ్చింది వద్దు తులసి ఇంత భాగ్యానికి నేను నోచుకోను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బిది ఇలా డబ్బంతా నువ్వు దుర్వినియోగపరిస్తే ఎలా చెప్పు అంది సరళ దీనిలో నేను కష్టపడింది ఏమీ లేదు కొన్ని సెకండ్ల పాటు ఆ యాడ్ ఫిలిం నటించినందుకు విజయ్ ఇచ్చిన పారితోషికం అది నా గ్లామర్ను సెకండ్లతో కౌంట్ చేసి ఇచ్చిన మూల్యం మాత్రమే అది కాదనుకు దానిని తీసుకోకపోతే నా మీదొట్టే అంది నవ్వుతూ తులసి ఆమె మాటలకి సరళ కళ్ళల్లో చప్పున కన్నీళ్ళొప్పికి వచ్చాయి తులసిని కౌగులించుకొని భోరున ఏడ్చేసింది తులసి ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి ఏంటి సరళక్క ఏమైంది ఊరుకో అంది ఓదార్చుతూ నీలాంటి వ్యక్తి నాకు లభించటం నిజంగా నా అదృష్టం తులసి ఈ సినీ ప్రపంచపు మాయాలోకంలో నీలాంటి వ్యక్తులు ఉండటం అరుదు నువ్వు నా కళ్లకు ఎంతో ఎత్తు ఎదిగిపోయినట్లు కనిపిస్తున్నావు చాలమ్మా నాకు ఈ అదృష్టం చాలు అయిన వాళ్ళంతా నాకు దూరమైన నీలోనే వాళ్ళందరినీ చూసుకునే భాగ్యం కలిగించావు కొండంతండగా నువ్వుంటే నాకీ డబ్బెందుకు ఆనందంగా అంది సరళ అలా అనకు డబ్బు విలువ తెలియని వాళ్ళం కాదు మనం వెయ్యి రూపాయలు ఇంటి అద్దె కట్టలేక ఆ రాక్షసు చేత ఎన్నో మాటలు పడ్డాం దేవుడు దయతలిచి మనల్ని నేడి స్థాయిలో ఉంచాడు అన్ని రోజులు ఒకేలా ఉండవక్కా అందుకే ఈ డబ్బు నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను ఈ విషయం రేపు మీ ఆయనతో చెప్పకు నీకు పిల్లలు పుడితే వారి కోసం ఉపయోగపడుతుంది నవ్వుతూ అంది తులసి సరళ ఆమె మాటలకి అందంగా సిగ్గుపడింది అదిగో చూడు అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది ఆట పట్టిస్తూ అంది తులసి థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ వెరీ మచ్ మనస్ఫూర్తిగా అంది సరళ నాకెందుకో టెన్షన్గా ఉంది విజయ్ ఆందోళనగా అంది తులసి అరే ఎందుకు టెన్షన్ నీ గూర్చి అంతా చెప్పాను మమ్మీ డాడీ నిన్ను పర్సనల్గా చూడాలనుకున్నారు కోర్స్ నీ సినిమాలు యాడ్ ఫిలిం చూశాననుకో వాళ్ళకు నువ్వు నచ్చావు మా కంపెనీ సేల్స్ కూడా నీ ద్వారానే బాగా పెరిగాయి కదా నవ్వుతూ అన్నాడు సేల్స్ పెరిగితే మరో పది లక్షలు ఆ అమ్మాయి ముఖాన పడై అంతేగాని పెళ్ళి చేసుకుంటానంటావే అని ఏ పేరెంట్స్ అయినా అంటారు సీరియస్గా అంది తులసి సరిగ్గా డాడీ అన్న మాటల్ని తులసి చెప్పడంతో విజయ్ కొంచెం కంగారు పడ్డాడు డాడీని మమ్మీయే కన్విన్స్ చేసింది ఆమె నార్త్ ఇండియన్ కనుక మమ్మీ డాడీలది కూడా లవ్ మ్యారేజ్ కనుక మమ్మీ నా బాధను అర్థం చేసుకుంది ఆలోచిస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు విజయ్ ఏంటి మాట్లాడవు మౌనంగా ఉంటే నాలో ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది దిగులుగా అంది తులసి చూడు నెంబర్ వన్ నువ్వు యాక్టింగ్లో నెంబర్ వి ఇది కూడా సినిమా షూటింగ్ అనుకో ఇలాంటి పాత్రనే ఓ సినిమాలో నటించావు కదా వాతావరణాన్ని తేలికపరుస్తూ నవ్వుతూ అన్నాడు విజయ్ అది నటన ఇది జీవితం సీరియస్ గాంధీ తులసి జీవితం కూడా నటనే మేడం భార్యకు భర్తలా తండ్రికి కొడుకులా తల్లికి కూతురిలా ప్రేయసికి ప్రియుడిలా ఇలా అన్ని పాత్రలు నిజ జీవితంలో నిత్యం నటిస్తూనే ఉంటాయి గంభీరంగా అన్నాడు విజయ్ అంటే నీ ప్రేమ కూడా నటనేనా సీరియస్ గాంధీ మన ప్రేమ నటనైతే ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాను సీరియస్గా అన్నాడు విజయ్ ఏమో ఇది కూడా నటనలో భాగమేమో ఆమె కూడా సీరియస్గా ఉంది అలాంటి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి మైండ్ ఫ్రెష్గా ఉంచుకో ఇల్లు దగ్గర పడుతోంది అన్నాడు కారు యూనివర్సిటీ క్యాంపస్ దాటుతోంది ఏమో నాకైతే టెన్షన్గా ఉంది నన్ను అక్కడ ఎక్కువ మాట్లాడించకు అసలు మీ డాడీని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు కంగారుగాంధీ అంత మమ్మీయే చూసుకుంటుంది ఆమెకు నువ్వు బాగా నచ్చావు ముఖ్యంగా ఆమె కూడా నీ అభిమాని పెద్దగా నవ్వుతూ అన్నాడు నటులకు అభిమానులుండటం సహజమే కానీ ఏ అత్తకు అభిమాన కోడలుండదు నవ్వుతూ అంది ఉంటుందని మీరు నిరూపించి గిన్నిస్ బుక్లోకి ఎక్కండి అన్నాడు నవ్వుతూ విజయ్ గిన్నెస్ బుక్లోకి కాదు మీ ఇంటి మెట్లెక్కటం ఎలాగా అని టెన్షన్తో చేస్తున్నాను ఆందోళనగా అంది వచ్చేసాం అదిగో ఆ కనిపించే బిల్డింగే మన ఇల్లు అన్నాడు తులసి గుండె జల్లుమంది మన ఇల్లు అని విజయ్ సంబోధించటంతో ఒక విధంగా ఆనందంగా మరో విధంగా భయంతో ఆమె మనసంతా గందరగోళంగా ఉంది కారు ఒక పెద్ద బంగళలోకి దూసుకెళ్లి ఆగింది తులసి మనసు మొద్దుబారిపోయింది కమాన్ తులసి అన్నాడు విజయ్ అదో ఇంద్ర భవనంలా ఉంది ఎన్నో సినిమా సెట్టింగులు చూశాను కానీ ఇలాంటి అందమైన భవనం చూడలేదు అనుకుంది తులసి హాల్లో పెద్ద సోఫా సెట్ పైన షాండ్లియర్ వాల్ టు వాల్ మెత్తటి కార్పెట్ హాల్లో నుంచి మేడపైకి మెట్లు కిటికీలకు అందమైన కర్టెన్లు ఇండోర్ ప్లాంట్సు అన్నింటినీ ఆశ్చర్యంగా గమనిస్తోంది తులసి మన పెరట్లో తులసి మొక్కకు రూపం వచ్చి నడిచి వచ్చినట్లుందిగా విజయ్ నీ గురించి చెప్తుంటే అతిశయోక్తి అనుకున్నానమ్మా కుందనపు బొమ్మలా ఉన్నావు సోఫాలో కూర్చున్న ఓ యాభై ఏళ్ళ ఆవిడంది తులసి మా మమ్మీ అంటూ పరిచయం చేశాడు విజయ్ తులసి చప్పున ఆమె కాళ్లకు మొక్కింది దీర్ఘ భవ అని వచ్చిరాని తెలుగులో పలికిందావిడ లోపల గుమ్మంలో నుంచి పనివాడు తులసిని ఆసక్తిగా తమ అభిమాన నటిని తొంగి చూస్తున్నారు కూర్చోమ్మా అంది విజయ్ మమ్మీ నీ సినిమాలన్నీ చూశాను తులసి అసలు నేను తెలుగు సినిమాలు చూడను మా వాడి పోరు పడలేక నీ మొదటి చిత్రం చూశాను అంతే ఆ రోజు నుంచి నీ ఫ్యాన్ అయిపోయాను అంది తులసి తలవంచుకునే అందంగా నవ్వింది విజయ్ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని అరై యాదగిరి రెండు కాఫీ తీసుకురా అంది విజయ్ తల్లి ఏంట్రా నీ హీరోయిన్కి మాటలు రావా నవ్వుతూ అంది అమ్మో నోరు తెరిస్తే ఆపదు మమ్మీ నన్నసలు మాట్లాడనీయదు రౌడీ పిల్ల నవ్వుతూ అన్నాడు విజయ్ తులసి అతన్ని సీరియస్గా చూసింది చూసావా మమ్మీ ఎలా చూస్తోందో అన్నాడు మళ్ళీ అతని మాటలకు విజయ్ మమ్మీ పెద్దగా నవ్వింది ఆమె మాటలతో తులసిలోని టెన్షన్ కొంచెం తగ్గింది ఇంతలో మేడమెట్ల మీద నుంచి విజయ్ డాడీ గంభీరంగా దిగొచ్చాడు ఆయన్ని చూసి తులసి చప్పును లేచి అతని కాళ్లకు నమస్కరించింది లేమ్మా నువ్వేనా తులసి మొత్తానికి నీ కోటలో మా వాడిని బంధించావు నవ్వుతూ అన్నాడు తులసి కాదు బంధించింది మీ సుపుతుడే మా హీరోయిన్ చుట్టూ చక్కర్లు కొట్టి తెచ్చుకున్నాడు అంది తెచ్చుకున్నాడు కాదు ఐశ్వర్య గెలుచుకున్నాడు నీ తెలుగుతో చస్తున్నాం అన్నాడు విజయ్ డాడీ ఏదో ఒకట్లే అర్థమైంది కదా చిరాకు పడుతోంది మీ మమ్మీ డాడీ ఎక్కడుంటారమ్మా అడిగాడు డాడీ విజయవాడ కార్పొరేషన్ ఆఫీస్లో పనిచేసేవారండి మూడేళ్ల క్రితం చనిపోయారు మమ్మీ మా అక్క దగ్గర ఇబ్రహీంపట్నంలోనే ఉంటుంది అంది తులసి తులసికి సరళ మాటలు గుర్తొచ్చాయి రేపు నీ పెళ్ళయ్యే సందర్భంలో విజయ్ వాళ్ళ డాడీ మీ మమ్మీ డాడీల గూర్చి అడుగుతారు అన్న మాటలు గుర్తొచ్చాయి ఐసి కూర్చోమ్మా అన్నాడు ఐశ్వర్య నేను బొంబాయి వెళ్తున్నాను ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తా విజయ్ అమ్మాయికి మా నెల్లంతా చూపించు అన్నాడు బొంబాయి మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారుగా ఐశ్వర్య అంది లేదు నేను ఓకే చేశాను ఈ మంత్ అంతా నేను బిజీయే ఇప్పుడు కాకపోతే మళ్ళీ కుదరదు అందుకే క్యాన్సిల్ చేయొద్దని వస్తున్నానని చెప్పాను తులసి కంగ్రాట్స్ మొత్తానికి మా వాడి ప్రేమను గెలిచావు అని చెప్పి వెళ్ళిపోయాడు తులసి మనసు ఆనందంతో గంతులు వేసింది తను భయపడినంతగా ఇక్కడ సీన్ లేదు కనుక ఆమె మనసు ఒక్కసారిగా తేలిక పడింది విజయ్ తులసిని మేడమిదికి తీసుకెళ్ళు నేను లంచ్ ఏర్పాట్లు చూస్తాను అంది ఐశ్వర్య థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు విజయ్ ఐశ్వర్య నవ్వింది తులసి అందంగా సిగ్గుపడింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా చిత్రపరిశ్రమలో ప్రవేశించిన అనతి కాలంలోనే తారాస్థాయికి చేరుకున్న అరుదైన సహజ నటి తులసి హీరోయిన్గా ఎదిగిన మూడేళ్ల కాలంలో ఎనిమిది చిత్రాల్లో నటించి అన్నింటినీ సూపర్ డూపర్ హిట్లుగా చేసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది తులసి ప్రముఖ నిర్మాత కొండలరావు మాటలతో ఆడిటోరియం అంతా కరతాళ ధోనలతో మారుమరోగిపోయింది ఆ రోజు తులసికి అభినందన సభ ఏర్పాటు చేశారు చిత్రసీమ ప్రముఖులు తులసి చిత్రసీమకు గుడ్ బై చెప్పేసి వివాహం చేసుకుంటున్న సందర్భంగా అంతా కలిసి ఆమెను సత్కరిస్తున్నారు తులసికి నేనే మొట్టమొదటిసారిగా హీరోయిన్ని హీరోయిన్ వేషం ఇచ్చి ప్రోత్సహించిన ఘనత నాకే దక్కినందుకు ఒక విధంగా నాకు గర్వంగా ఉంది జూనియర్ ఆర్టిస్టులకు అవకాశాలిస్తే వాళ్ళు తారాస్థాయికి చేరుకుంటారని మన తులసమ్మ నిరూపించింది కళామ తల్లికి ఉండవని రుజువైంది నెంబర్ వన్ స్థానంలో ఉండి రిటైర్ అయిపోతున్నందుకు ఒక విధంగా బాధగా ఉన్నప్పటికీ మంచి వరుణితో వివాహం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది నట జీవితంలో తులసి ఏ విధంగా విజయం సాధించిందో అదేవిధంగా వైవాహిక జీవితం కూడా వేయి వసంతాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె దాంపత్య జీవితం కూడా ఆమె సినిమా వల్లే సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్నాడు కొండలరావు మరోసారి చప్పట్లతో హాలు హోరెత్తింది ప్రముఖ నిర్మాత కొండలరావు గారు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అసాధ్యాలను సుసాధ్యం చేశారు మన తులసి గారు ఒక జూనియర్ ఆర్టిస్ట్కు హీరోయిన్ వేషం ఇచ్చి సినిమా తీస్తున్నారని మొదట్లో నాకు తెలిసినప్పుడు ఆయన్ని ఫోన్ చేసి తిట్టాను కొండలరావు వైపు చూసి నవ్వుతూ అన్నాడు ప్రముఖ హీరో రవివర్మ మీకేమైనా పిచ్చా ఇలా చేస్తున్నారు అని అన్నాను ఆయన ఆ సందర్భంగా ఓ మాట అన్నారు అది నాకెప్పటికీ గుర్తుండిపోతుంది బురదలో నుంచే కమలం పుడుతుంది వర్మగారు గొంగళి పురిగే సీతాకోక చిలుక అవుతుంది తులసిని చూసిన మొదటిసారే ఆ నా ఆర్టిస్టును చూశాను అవకాశమిస్తే ఆ అమ్మాయి గొప్ప నటి అవుతుందనే నమ్మకం ఉంది నాకు అన్నారు ఆ నమ్మకాన్ని గారు వమ్ము చేయలేదు పైగా జీవితానికి భద్రత అవసరం అని నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి వివాహం చేసుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అన్నాడు రవివర్మ మేమిద్దరం నటించిన రెండు చిత్రాలు సూపర్ హిట్ అయి కొత్త రికార్డులు సృష్టించాయి ఆమె వైవాహిక జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా సాగిపోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను తులసి గారికి ముందుగానే మ్యారేజ్ గ్రీటింగ్స్ తెలుపుకుంటూ నమస్తే అన్నాడు ప్రేక్షకుల చప్పట్లు ఈలలతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు చివరగా ఇప్పుడు మన టాప్ హీరోయిన్ కాబోయే ఇండస్ట్రియలిస్ట్ శ్రీమతి మన తులసి గారు మాట్లాడతారు సభాధ్యక్షుడు ప్రముఖ దర్శకులు వీరేంద్ర అన్నాడు ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది తులసి హుందాగా నవ్వుతూ మైక్ దగ్గరకు వచ్చింది వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం నా అభిమానులకు శతకోటి నమస్కారాలు అనగానే మరోసారి చప్పట్లు ఈలలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది ఇంతటి అభిమానాన్ని సంపాదించుకొని మీ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకొని మీ నుంచి దూరమైపోతున్నందుకు ఒక విధంగా నాకు చాలా బాధగా ఉంది కానీ ఏది మన చేతుల్లో లేదు అసలు నేను డాక్టర్ని కావాల్సిన దాన్ని యాక్టర్నయ్యాను సినీ పరిశ్రమలోకి నాకు నేనుగా ప్రవేశించలేదు ప్రవేశించాక మొదట్లో ఎన్నో కష్టాలు అవమానాలు కన్నీళ్లు ఒక జూనియర్ ఆర్టిస్టుగా నేను పడిన వ్యధ మాటల్లో వర్ణింపలేనిది ఆ నేపథ్యంలో కొండలరావు గారు నాకు హీరోయిన్ వేషం ఇచ్చి ప్రోత్సహించారు నాలో దాగున్న కసినంతటిని వ్యక్తపరిచి ఒక గొప్ప నటిగా కావాలనే తపనతో నటించాను ఆ చిత్రాన్ని మీరు ఆదరించారు మొదటి చిత్రమే సూపర్ హిట్ అవటంతో అందరి దృష్టి నాపై పడింది నుంచి ఇక నేను వెంతురిగి చూసే అవకాశమే లేకుండా పోయింది ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వారి కష్టాలన్నీ నాకు తెలుసు వారు ఏ విధంగా దోపిడీకి వంచనకు గురవుతున్నారో నాకు తెలుసు అందుకే నేను కేవలం జూనియర్ ఆర్టిస్ట్ల ఫండ్ కోసమని నా చివరి చిత్రంగా జూనియర్ ఆర్టిస్ట్ అనే టైటిల్తో నిర్మించాను దాని నిర్మాణ బాధ్యతల్ని కొండలరావు గారు చూసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది ఎంతోమంది బయ్యర్స్ వచ్చారు కానీ ఎవరికి అమ్మకుండా సొంతంగానే విడుదల చేస్తున్నాం ఈ విషయంలో ఎందరో సినీ ప్రముఖులు నాకు సహకరిస్తున్నారు ఈ చిత్రం కూడా తప్పకుండా శతదినోత్సవం జరుపుకుంటుందనే విశ్వాసం నాకుంది ఆ లాభాలన్నీ జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఒక నిధిగా ఒక నిధిగా ఉంటుంది జూనియర్ ఆర్టిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ మన దర్శకులు బాబురావు గారి నేతృత్వంలో నడుస్తుంది దయనీయమైన స్థితిలో ఉన్న జూనియర్ ఆర్టిస్టుల ఉపాధి కొరకు ఆ ఫండ్ వినియోగించడం జరుగుతుంది అంది తులసి మరోసారి చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రేక్షకులు ఇంకా నేనెంతో చెయ్యాలనుకుంటున్నాను ఆ విషయాలన్నీ నేనిప్పుడు చెప్పను భవిష్యత్తులో మీకు సహకరిస్తూనే ఉంటానని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా ఈ నాలుగేళ్ల సినీ జీవితంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు నమస్తే అంది తులసి తులసి వివాహం విజయ్తో అత్యంత వైభవంగా జరిగింది సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా వచ్చి దీవించి వెళ్లారు తులసి తల్లి కస్తూరి అక్క అన్నయ్యలు కూడా వివాహానికి వచ్చారు సరళ బలవంతం మీద కుటుంబ సభ్యుల్ని పిలిచింది తులసి కస్తూరి సంతోషానికి అవధులు లేకుండా పోయింది క్రమంగా తులసి సినీ జీవితాన్ని మర్చిపోతూ కుటుంబ జీవితానికి అలవాటు పడిపోయింది ఒక భార్య హోదాలో విజయ్కి లోటు లేకుండా చూస్తోంది అలాగే ఒక కోడలిగా ఎంతో అణకువగా అత్తమామలకు తగిన గౌరవం ఇస్తోంది సరళ వివాహం కూడా తులసి వివాహం కంటే ముందే జరిగిపోయింది కంపెనీ క్వార్టర్స్లోనే సరళ భర్తతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది ఆమెకి ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు ఇది కళ నిజమా అని భ్రమపడుతూ ప్రతిరోజు తులసికి కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంది విజయ్కి ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ని పెళ్లి చేసుకోవటం వల్ల అతని పేరు కూడా మీడియాలో మారుమోగిపోయింది మీతో ఒక విషయం మాట్లాడాలి విజయ్ నెమ్మదిగా అంది తులసి చెప్పు తులసి ఏంటది నీకు మొహమాటం ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావేంటి నవ్వుతూ అన్నాడు విజయ్ నేను ఇదివరకటి తులసిని కాను కదా ఒక ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ భార్యని అంది నువ్వు మాత్రం ప్రముఖ హీరోయిన్వి కాదా టేబుల్ మీద ఉన్న రసం ప్లేట్లో పోసుకుంటూ అన్నాడు అఫ్కోర్స్ కోర్స్ అది ఒకప్పటి మాట నవ్వుతూ అంది తులసి సరే చెప్పు విషయమేంటో సీరియస్గా ఆమెనే చూస్తూ అన్నాడు నేను మీకు లోగడ చెప్పాను కదా జూనియర్ ఆర్టిస్టుల కాలనీ గూర్చి ఆ విషయం ఏమాలోచించారు అతన్నే చూస్తూ అంది తులసి విజయ్ ఓసారి ఆమెను చూసి నవ్వి నిశ్శబ్దంగా భోజనం చేస్తున్నాడు తులసి అతన్ని ఆశ్చర్యంగా చూసి మాట్లాడరేంటి ఆ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది నవ్వుతూ అంది తులసి నువ్వు ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టువి కాదు హీరోయిన్వి కాదు ఒక ఇండస్ట్రియలిస్ట్ భార్యవి నవ్వుతూ ఆమెను చూసి అన్నాడు అయితే సీరియస్గా అంది అయితే ఏముంది అదంతా గతం అన్నాడు నేనెప్పుడు నా గతాన్ని మర్చిపోను అది నీకు కూడా తెలుసు అతన్నే తీక్షణంగా చూస్తూ అంది తులసి ఆమెలో అలజడి ప్రారంభమైంది నా విజయేనా ఇలా మాట్లాడుతోంది అందరి మగాళ్లలాగానే ఇతను కూడా మారిపోయాడా అనే ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి ఆ విషయం ప్రత్యేకంగా నాకు చెప్పనవసరం లేదు అప్పుడు నువ్వు మిస్వి ఇప్పుడు మిస్సెస్వి అన్నాడు అందుకే నేను దేనిని మిస్ చేయదలుచుకోలేదు స్థిరంగా అంది చూడు తులసి నీ బాధ నాకు అర్థమైంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో ఉన్నావు కానీ నువ్వు అనుకునే ప్రాజెక్ట్ ఒక వ్యక్తితో సాధ్యపడేది కాదు దానికి ప్రభుత్వ సహకారం అవసరం అసలు ప్రభుత్వమే పూనుకుంటే కానీ అది సాధ్యపడదు సీరియస్గా అన్నాడు విజయ్ హ్యాట్స్ ఆఫ్ట్ యువర్ అనాలిసిస్ మిస్టర్ విజయ్ ఇదే మాట పెళ్ళికి ముందు లేదు అప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ విషయం చెప్పినప్పుడు ఎంతగానో ప్రోత్సహించావు నేను ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తానో అన్నావు అదంతా నటనేనా ఆవేదనగా అంది తులసి నో యు ఆర్ రాంగ్ తులసి అప్పట్లో నేను నేను ప్రోత్సహించిన మాట నిజమే కానీ తర్వాత నేను దాని గురించి ఆలోచించినప్పుడు అది ఒక వ్యక్తి ద్వారా జరిగే పని కాదని తెలిసిపోయింది అయినా ఎవరి జీవితం గురించి వారు ఆలోచించుకోవాలి తులసి నీకంటే గొప్పవారు నీకంటే ఎంతో ఎత్తుకు ఎదిగి పేరు ప్రతిష్టలను అంతస్తును సంపాదించుకున్న హీరో హీరోయిన్లే జూనియర్ ఆర్టిస్టులకు నువ్వు తలపెట్టిన కార్యం గురించి ఆలోచించలేదు నువ్వు వారందరికంటే గొప్పదానివా ఆ మహానటులకు వారి మీద సానుభూతి లేక కాదు వారి పరిధిలో వారికి చేతనైన సాయం వారు చేశారు దట్స్ ఆల్ అందుకే ఎవరి పరిధిలో వారు ఆలోచించాలి స్థిరంగా అన్నాడు విజయ్ తులసికి ఒక్కసారిగా నీరసం ఆవహించింది ఎంతలో ఎంత మార్పు అంటే నా పరిధి గురించి ఇండైరెక్ట్గా చెప్పి హెచ్చరిస్తున్నాడా సంపాదించిన ఆస్తంతా నీది కాదు ఒక భర్తగా అది నాకు సంక్రమిస్తుందని తెలియజేస్తున్నాడా ఆస్తంతా ఇలా అనవసరంగా కాలనీలని ఆర్టిస్ట్లని ఖర్చు చేయకూడదని పరోక్షంగా తెలియజేస్తున్నాడా అసలు విజయ్ ఎందుకు ఇలా మారిపోయాడు ఆమెలో అంతర్మదనం ప్రారంభమైంది చాలు విజయ్ చాలు నిన్ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకున్నందుకు బాగా బుద్ధి చెప్పావు నీ పురుషాధిక్యతను చాటుకున్నావు ఇంకా ఇప్పుడు నేనేమి చేయలేననేగా నీ అభిప్రాయం సీరియస్గా అంది తులసి అలాగని ఎందుకు అనుకుంటావు ఇప్పటికీ నిన్ను నేను మనస్ఫూర్తిగానే ప్రేమిస్తున్నాను నీ మీద ఏమాత్రం గౌరవం తగ్గలేదు వాస్తవాన్ని వివరించాను అంతే అయినా వారి కోసం జూనియర్ ఆర్టిస్ట్ పేరుతోనే ఒక చిత్రాన్ని నిర్మించావు కదా ఆ లాభాలన్నీ వారి కోసమే వెచ్చించావు కదా ఒక ఆర్టిస్ట్గా నీ పరిధిలో నువ్వు చేయదగిన సాయం నువ్వు చేశావు దట్స్ ఆల్ అది చాలు ఇంకా ఎక్కువగా ఆలోచించకు నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఇంకా నీకు నాకంటే ఆ జూనియర్ ఆర్టిస్ట్లే అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా వాళ్ళ దగ్గరికే వెళ్ళొచ్చు నాకేమాత్రం అభ్యంతరం లేదు సీరియస్గా టేబుల్ దగ్గర నుంచి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు విజయ్ అవునులే నా మీద మోజు తీరిపోయింది కదా నీకేం మగమహారాజువి అందున ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్వి కో అంటే కోటి మంది అమ్మాయిలు నిన్ను పెళ్లి చేసుకోవటానికి క్యూ కడతారు నాకు బాగా బుద్ధి చెప్పావు విజయ్ నా విజయ్ నా మాట కాదనడని గుడ్డిగా నమ్మాను ఏడుస్తూ అంది తులసి నేను చెప్పాల్సింది నేను చెప్పాను తులసి దానికి పెడర్థాలు తీసి లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోకు విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్ అతను వెళ్ళిన వైపు నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది మెల్లగా లేచి తన గదిలోకి వెళ్ళింది ఎన్ని మలుపులు తిరిగింది నా జీవితం ఏ ఆశయం నుంచి ఏ వలయంలోకి పడ్డాను ఈ సినీ ప్రపంచం ఓ అద్దాల మేడ ఎంత అందంగా కనిపిస్తుందో అంత తేలిగ్గా పగిలిపోతుంది ఏనాడు నా మాటికి అడ్డు చెప్పని విజయ్ ఈరోజు ఇలా మాట్లాడుతాడు అతని ఆలోచనలు నిజమా నాది కేవలం ఆవేశం మాత్రమేనా నిజంగానే అది ఒక వ్యక్తితో జరిగే పని కాదా ఎవరో ఒకరు పూనుకోకపోతే ఏ ప్రాజెక్ట్ అయినా ఎలా పూర్తవుతుంది ఏమో నా ఆలోచనలే తప్పేమో నా ఆలోచనలు తప్పని ఒప్పుకునే సంస్కారం నాలో లేకపోవచ్చు నాలో బాగా అహం నిండిపోయింది ఈ అహం ఈ అందం నాకు సంపాదన తెచ్చిపెట్టే వరకే కదా ఆ తర్వాత అదే నాకు శత్రువుల్ని తెచ్చిపెడుతుంది విజయ్ అన్న మాటలు కరెక్టేమో అది నా ఒక్కదాని వల్ల జరిగే పని కాదు ఇలా అవుతుందనుకోవటం ఫూలిష్నెస్సా అవును ఈ పనికి ప్రభుత్వం పూనుకోవాలి అంతే అంతే అంటూ తృప్తిగా నిట్టూరుస్తూ నిద్రలోకి జారిపోయింది తులసి కొన్నాళ్ల అంతర్మదనం అనంతరం తులసి క్రమంగా చిత్ర పరిశ్రమ గురించి ఆలోచించటం మానేసింది విజయ్ చెప్పిన దానిలో కూడా వాస్తవముందని గ్రహించి ఒక గృహిణిగా అతనితో రాజీ పడిపోయింది కానీ అప్పుడప్పుడు ఆమెకు గతంలో చేసిన తన వాగ్దానం గుర్తొస్తూ బాధిస్తూనే ఉంది పాపం వాళ్ళు ఎంతగా ఆశ పెట్టుకుని ఉండుంటారో కదా నేను వాళ్లల్లో లేనిపోని ఆశలు కల్పించానేమో అయినా నావంతు బాధ్యతగా వారి కోసం ఓ చిత్రాన్ని నిర్మించి ఆ లాభాలను జూనియర్ ఆర్టిస్టుల నిధిగా ఏర్పాటు చేశాను కదా మరీ దీనస్థితిలో ఉన్న వారి కోసం వారి సంక్షేమం కోసం అది ఉపయోగపడుతోంది కదా అనే ఆలోచన రావటంతో ఆమె మనసుకు కాస్త ఊరట కలిగిస్తోంది విజయ్లో ఏమాత్రం మార్పు లేదు నన్ను బాగానే చూసుకుంటున్నాడు అతని దీని నిస్వార్థమైన ప్రేమే మొదట్లో నన్ను వంచాడేమోనని కొంత బాధపడిన మాట వాస్తవమే కానీ అతను ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు అవును నా అభిప్రాయాలు ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే అవి ఒక వ్యక్తి ద్వారా జరిగేవి కావు ఒక సంస్థ చేపట్టాల్సిన ప్రాజెక్టులు విజయ్ ఆలోచన విధానమే కరెక్టు అసలు వాళ్ళంతా నన్ను ఏనాడో మర్చిపోయి ఉంటారు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా ఇక మన గురించి ఏం ఆలోచిస్తుందిలే పాపం అనే నిర్ణయానికి వచ్చి ఉంటారు నేనే ఇంకా వారి గురించి ఆలోచిస్తూ అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నానేమో ఎంతో సాహసం చేసి కన్నవారిని ఒప్పించి పాపం నన్ను పెళ్లి చేసుకున్న విజయ్కి అన్ని విధాలా సహకరిస్తూ అతన్ని ఆనందపరచటం నా కనీస ధర్మం నన్ను పెళ్లి చేసుకొని సొసైటీలో నాకు గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించాడు దాన్ని నేను నిలబెట్టుకోవాలి రేపు నేను నా పంతం కోసం విజయ్తో గొడవకు దిగి తిరిగి ఏదో సాధించాలని పాత జీవితంలోకి అడుగు పెడితే ఆ జూనియర్ ఆర్టిస్టులు చిత్ర పరిశ్రమ ప్రముఖులే నన్ను నిందించవచ్చు ఎందుకమ్మా బంగారం లాంటి జీవితాన్ని మా కోసం నాశనం చేసుకున్నావు అది నీ ఒక్కదాని వల్ల జరిగే పనేనా అని హేళన చెయ్యొచ్చు ఇలా అంటారని నన్ను నేను ఆత్మవంచన చేసుకుంటున్నానా నో కాదు ఇదే వాస్తవం ఇదే సత్యం నేను రాజీ పడిపోవటం కాదు ఈ విషయంలో విజయ్తో ఘర్షణపడి అతని మనసు నొప్పించకూడదు కంప్లీట్లీ అండర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లాగా ఈ జీవితానికి అలవాటు పడిపోవాలి పేపర్ చదువుతున్న తులసిని ఫ్రంట్ పేజీలోని ఓ బాక్స్ ఐటమ్ ఆకర్షించింది ప్రముఖ నటి జ్యోతి ఆత్మహత్య ఆ హెడ్డింగ్ను చూసి కవ్వున కేకేసింది ఆమె అరుపుకి షేవ్ చేసుకుంటున్న విజయ్ ఉలిక్కిపడ్డాడు కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు ఏంటి ఏమైంది తులసి అన్నాడు ఈ వార్త చదివారా జ్యోతిని మేడ మీద నుంచి కిందికి తోసేశాడట ఆమె బాయ్ ఫ్రెండ్ ఒక్క సినిమాతోనే ఎంత పాపులర్ అయింది పాపం చిన్నపిల్ల ఎంతో భవిష్యత్తుంది ఆ దుర్మార్గుడికి చేతులు ఎలా వచ్చాయో తోయటానికి ఆవేదనగా అంది తులసి సరేలే అందుక నువ్వు అంతగా అరిచింది చెంటోడు జడుచుకుని ఉంటాడు అంటూ సింక్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని షేవింగ్ బ్రష్ కూడా కడిగి స్టాండ్లో పెట్టాడు విజయ్ అదేంటి విజయ్ అంత సింపుల్గా తీసేశావు మొన్నగాక మొన్న వాసంతికి కూల్ నిద్ర నిద్రమాత్రలు కలిపి హత్య చేశారు సొంత వాళ్లే డబ్బు కోసం ఆమె డబ్బు కోసం ఈ దారుణానికి ఒడిగట్టారు నిన్న భాగ్య వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగింది ఆమె చెక్కు ఫోర్జరీ కూడా చేశారట ఇలా బంగారం లాంటి అమ్మాయిలు ఎంతోమంది అమాయకుల్లా ఇండస్ట్రీల్లో బలైపోతున్నారు ఆవేదనగా అంది తులసి విజయ్ టవల్తో ముఖం తుడుచుకుని సోఫాలో కూర్చొని సిగరెట్ తీసి వెలిగించి నిశ్శబ్దంగా రెండు దమ్ములు పీల్చి వదిలాడు ఆమెనే తీక్షణంగా చూస్తూ ఎవరిని కిందకి తోసేసింది ఆ అమ్మాయి పేరేమిటి అన్నాడు విజయ్ జ్యోతి అతన్ని చూస్తుంది జ్యోతి నీకు తెలుసా సూటింగ్ అడిగాడు వ్యక్తిగతంగా తెలీదు అంది తులసి ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సిగరెట్ యాస్ట్రేలో నలిపేస్తూ అన్నాడు మంచి రిచ్ ఫ్యామిలీ విజయ్ ఆవేదనగా అంది మరి మొన్న నిద్రమాత్రలు కూల్ డ్రింక్స్లో కలిపి తాగించి హత్య చేసిన ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఏంటి సీరియస్గా అన్నాడు విజయ్ వాళ్ళది గౌరవప్రదమైన కుటుంబమే మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంది సీరియస్గా తులసి ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు విజయ్ ని తీక్షణంగా చూస్తూ అడిగింది తులసి చెప్తా ముందు నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పు నవ్వుతూ అన్నాడు విజయ్ వాసంతిని హత్య చేసిందెవరు సొంత వాళ్లే విజయ్ అదే కదా నా బాధ అంది ఆవేదనగా మరి భాగ్యని వేధింపులకి గురిచేసిందెవరు ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నాడు విజయ్ భాగ్యని వేధింపులకి గురిచేసింది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే ఆ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ సీరియస్గా అంది తులసి కదా ఒక జ్యోతి ఒక వాసంతి ఒక భాగ్య వీళ్ళంతా అభాగ్యులు కారు నీలాగా నీ సరళల నీ సరళకలాగా మీరు వంచనకు గురయ్యారు బలవంతంగా సినిమా ఫీల్డ్లోకి నెట్టబడ్డారు సరళ తప్పని పరిస్థితుల్లో కట్టుకున్నవాడు మోసం చేస్తే అతను చేసిన అప్పులు తీర్చలేక ఈ రొంపిలోకి దిగింది ఆమె చనిపోతే ఎవరికైనా సానుభూతి ఉంటుంది అది ఆమె బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మాత్రమే సుమా పబ్లిక్ ఈ వార్తల్ని ఆ ఒక్కరోజు ఆసక్తిగా చదువుతారు అంతే ఆ తర్వాత ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కామెంట్ చేస్తారు అసలు ఈ సినిమా ఫీల్డ్లోకి ఎవరు రమ్మన్నారు ఈ ఫీల్డే అంతా ఏదో డబ్బు సంపాదన కోసం వస్తారు మోసపోతారు అంటూ తేల్చి పడేస్తారు అన్నాడు విజయ్ సంపాదన కోసం వస్తే మాత్రం తేడా వస్తే చంపేయటమేనా సీరియస్గా అంది తులసి అంతే వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుండి మంచి ఫ్యామిలీలో మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఏదో ఉద్యోగం చేసుకోక ఇలా షార్ట్కట్స్లో లక్షలు రావడం రావడమేందుకు కనిపించిన వారందరి దగ్గరికి వెళ్ళి అవకాశాల కోసం అర్థించటం ఎందుకు ఏదైనా జాబ్ చేసుకుంటూ బతకొచ్చు కదా కానీ అలా చెయ్యరు ఎందుకని ఎందుకంటే గుర్తింపు లభిస్తే హీరోయిన్ ఛాన్స్ వస్తుందేమో దర్జాగా కష్టపడకుండా లగ్జరీగా బతకొచ్చు అనే క్షణికావేశంలో బంగారం లాంటి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఆవేదనగా అన్నాడు విజయ్ అవును విజయ్ నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇదివరకు హీరోయిన్ అంటే చక్కగా చీర కట్టుకొని సాంప్రదాయం ప్రకారం ఉండేది ఇప్పుడు హీరోయిన్కి వ్యాంపుకు తేడా లేకుండా పోయింది సీరియస్గా అంది తులసి మరి నువ్వెందుకు ఎక్స్పోజింగ్ చేయలేదు అన్నాడు విజయ్ నవ్వుతూ నేనా నాకు అవసరం లేదు అన్నాను దట్స్ ఆల్ అసలు నాకు ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళలేదు కదా ఫీల్డ్లోకి అంది తులసి నవ్వుతూ కానీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా నేడు ఎక్స్పోజింగ్ చేస్తున్నారే దీన్ని విలువలు పడిపోవటం అనాలా నాగరికత అనాలా కాంపిటీషన్ అనాలా కీర్తి కండూతి అనాలా అన్నాడు విజయ్ చివరిదే కరెక్ట్ నో ఎక్స్పోజింగ్ అంటే ఆ అవకాశాన్ని మరో అమ్మాయి తన్నుకుపోతుందనే భయం అందుకోసం ఏమైనా చేస్తారు అంది తులసి నవ్వుతూ అదే మరి ఈ పోటీ వల్ల ఒకరికంటే మరొకరు పోటీ పడి ఎక్స్పోజింగ్ చేస్తున్నారు మన వాళ్ళు కాదంటే బొంబాయి అమ్మాయిల చేత చేయిస్తున్నారు సీరియస్గా అని ఓకే నాకు కొంచెం కాఫీ కల్పిస్తావా నవ్వుతూ అన్నాడు విజయ్ ఒక్క నిమిషం అని వంటగదిలోకి వెళ్ళింది తులసి అవును పొద్దున విజయ్ దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎంత చక్కగా విశ్లేషించాడు తోటి ఆర్టిస్టుగా నేను ఎంతో మనోవేదనకి గురయ్యాను కానీ విజయ్ కోణంలో నుంచి ఆలోచిస్తే తప్పు నేడు సినిమా క్రేజ్తో అడ్డదారుల్లో పయనిస్తూ లక్షలు సంపాదించవచ్చనే దురాశతో జీవితాలను నాశనం చేసుకునే వారికేనేమో అనిపిస్తోంది అసలు నేటితరం జీవన విధానమే మారిపోయింది మోడలింగ్ ఫ్యాషన్ షోలపై మోజు పెరిగిపోయింది ఎక్కడ చూసినా పబ్లిక్ కల్చర్ ఆడామగ కలిసి తాగటం ఆడామగానే తేడా లేకుండా నేటి యువతరం విచ్చలవిడిగా తమ ఇష్టానుసారమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇక్కడ విలువలకు తావులేదు వారి ముందు వాటి గూర్చి మాట్లాడితే వింతగా చూస్తారు ఎవరి కంట్రీ బ్రూట్ అన్నట్లు చూసి తలగరేసి వెళ్ళిపోతారు నటించటానికి సంపాదించటానికి ఇంకా బోల్డన్త్ అవకాశం ఉన్నా కానీ నేనెందుకు రిటైర్ అయ్యాను నెంబర్ వన్ స్థాయిని తృణప్రాయంగా వదిలేసి వచ్చానే ఎందుకని ఎందుకంటే స్వతహాగా నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు కనుక ఒక డాక్టర్ని కావాలనుకున్న నేను యాక్టర్గా ఎలా ఇమడగలను డాక్టర్ని అయినట్లయితే డెఫినెట్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేదాన్ని ఎందుకంటే అది నా ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్ కనుక ఇప్పుడు సంపాదించుకున్నాను కానీ నాన్నగారి కోరిక తీర్చలేకపోయాననే బాధ మాత్రం మిగిలిపోయింది అదృష్టవశాత్తు నాకు సరళక్క విజయులు లభించారు కనుక నేను బతికిపోయాను లేకపోతే అప్పుడే ఆత్మహత్య చేసుకునేదాన్ని తెలిసి తెలిసి ఈ చిత్ర పరిశ్రమకు వస్తున్నారో అర్థం కావటం లేదు ఎవరి అభిప్రాయాలు వారివి డబ్బే ప్రధానం అనుకున్నప్పుడు అసలు అంతర్మదనం ఎందుకుంటుంది ఉండదు ఎక్కడో ఒకచోట ఏదో ఒక స్టేజ్లో దెబ్బతిన్న తరువాత వాళ్ళకి జ్ఞానోదయం కలుగుతుంది అప్పటికి పరిస్థితి అంతా చేజారిపోతుంది దీనికి కన్నవారి ఆశ కూడా తోడై టీవీ యాంకరింగులతో మొదలై మోడలింగులతో నిలబడి సినిమా రంగంలో స్థిరపడుతున్నారు అసలు ఈ వ్యవస్థే మారిపోయింది గ్లోబలైజేషన్ పేరుతో విదేశీ సంస్కృతినంతా మన మీద రుద్దుతున్నారు అన్ని హైటెక్లే ఐమాక్స్లే షాపింగ్లు సినిమా థియేటర్లు ఫ్యాషన్లు నగర శివార్లలో వెలుస్తున్న క్లబ్బు పబ్ల కల్చర్లు వెరైటీ డ్యాన్సులు వింత పోకడలతో అసభ్యకరంగా రూపొందుతున్న టీవీ ఛానళ్ళు ఇలా ఎవరినని నిందించగలం ఈ నేపథ్యంలో పెరుగుతున్న యువత నేడు సినిమాలలో రాణించి పేరు ప్రఖ్యాతులు దానితో పాటు లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చనే క్రేజ్లో మోజుతో ప్రవేశిస్తున్నారు దేన్ని సీరియస్గా తీసుకోవటం లేదు థ్యాంక్ గాడ్ ఆ రంగులు హంగుల వలయంలో నుంచి నేను త్వరగానే బయటపడ్డాను నేను ఈ భావాలన్నింటినీ నా సినిమా జూనియర్ ఆర్టిస్ట్లో వ్యక్తీకరించాను అప్పట్లో అది మంచి సక్సెస్ ఆ సినిమా చూసి కొంతమందైనా మారితే నా శ్రమ ఫలించినట్లే తృప్తిగా నిట్టూర్చింది తులసి సమాప్తం జూనియర్ ఆర్టిస్ట్ నవల సమాప్తం మరో నవలతో మళ్ళీ కలుసుకుందాం